ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్న ఫిబ్రవరి నెల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ గురించి అలాగే ఫిబ్రవరి నెలలో మిగిలిన దర్శనం టికెట్స్ అంటే అంగ ప్రదక్షిణం సీనియర్ సిటిజన్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇలా వీటన్నింటి రిలీజ్ గురించి అలాగే తిరుమల ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే ఫిబ్రవరి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులు అందరూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోనూ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి మీరు వర్చువల్ సేవ బుక్ చేసుకున్న తేదీకి ఆ సేవ టీవీలో ఎస్ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది అలా మీరు సేవని బుక్ చేసుకున్న బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్టుతో మళ్ళీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకునేటప్పుడే అమౌంట్ పే చేసి ఆ సేవని బుక్ చేసుకుంటారు మళ్ళీ ఆ సేవా టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఎవరికైతే ఆ వర్చువల్ సేవని బుక్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క ఫొటోస్ ని వన్ ఎంబీ లోపు జేపీజే లేదా పిఎన్జి ఫార్మాట్ లో మీరు వన్ ఎంబీ లోపు అప్లోడ్ చేసి దర్శనం టికెట్ ని అయితే బుక్ చేసుకోవాలండి అంటే ముందు సేవని బుక్ చేసుకోవాలి ఆ తర్వాత దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే సేవకి రెండు వందల రూపాయలు దర్శనం టికెట్ కి మూడు వందల రూపాయలు ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తుల్ని కూడా ఏటీసీ సర్కిల్ వద్ద నుంచి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఫిబ్రవరి నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై మూడవ తారీఖు అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఫిబ్రవరి నెలలో ఎవరైతే అంగ సేవ చేసి సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ అంగప్రదక్షిణం సేవా టికెట్ ని బుక్ కోరుచున్నాను ఇకపోతే ఫిబ్రవరి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై మూడవ తారీఖు అనగా ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకుని శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఫిబ్రవరి నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై మూడవ తారీఖు అనగా ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఈ టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఫిబ్రవరి నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవా టికెట్స్ అంటే ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి టిడి వారు ఈ టిటిడి అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది ఎవరైతే శ్రీవారి భక్తులు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ మొదటి గడప అర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులు ఆ సేవ టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఉంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఈ రోజు సాయంత్రం లోపు అమౌంట్ పే చేసి ఆ సేవ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ ఇరవయో తేదీ సోమవారం రోజున అరవై ఏడు వేల నూట తొంభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొంతవరకు కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై యొక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రాజేష్ గారు ఫిబ్రవరి సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టికెట్స్ ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి కారణంగా ఈ రోజు ఉదయం రిలీజ్ చేసిన ఫిబ్రవరి నెల ఆర్జిత సేవ టికెట్స్ ని ఫిబ్రవరి పదహారవ తేదీకి రిలీజ్ చేయలేదు రథసప్తమి కారణంగా ఫిబ్రవరి పదహారవ తేదీన అన్ని ఆర్జిత సేవ టికెట్స్ ని కూడా వారు రద్దు చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ యూజర్ గారు మేడం ఫిబ్రవరి త్రీ హండ్రెడ్ రూపీస్ బుకింగ్ కొంతమంది ఇరవై మూడు అంటున్నారు మరి కొంతమంది ఇరవై నాలుగు అంటున్నారు కరెక్ట్ గా డేట్ చెప్పండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు ఫిబ్రవరి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ విషయాన్ని గమనించుకొని మీరు టికెట్స్ ని బుక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ రాజేష్ గారు కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి రెండు కళ్యాణం లడ్డూస్ ఇస్తారా ఆర్ నార్మల్ లడ్డూ అని అడుగుతున్నారు గతంలో కళ్యాణోత్సవం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి కళ్యాణోత్సవం లడ్డుని ఇచ్చేవారు కానీ ప్రస్తుతం భక్తులందరికీ కూడా ఒకే రకమైన లడ్డు ప్రసాదం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో టిటిడి వారు ఏ దర్శనం టికెట్ కలిగిన భక్తులకైనా అంటే కళ్యాణోత్సవం టికెట్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కావచ్చు ఫ్రీ దర్శనం వచ్చిన భక్తులు కావచ్చు ఇంకా సుప్రభాతం తోమాల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంగ ఇలా ఏ దర్శనం టికెట్ కలిగిన భక్తులకైనా కూడా నార్మల్ లడ్డు అంటే చిన్న లడ్డు మాత్రమే ఆ టికెట్ పై ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి మీకు కళ్యాణోత్సవం లడ్డు కావాలి అంటే ఒక కళ్యాణోత్సవం లడ్డుకి రెండు వందల రూపాయలు చొప్పున మీరు అమౌంట్ పే చేసి కళ్యాణోత్సవం లడ్డూని లడ్డూ కౌంటర్స్ లోనే పొందాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ శ్రీ ఎంఎస్కే గారు అక్క గారు మాకు కళ్యాణోత్సవం టికెట్ దొరకలేదు ఆఫ్ లైన్ లో తిరుమలలో ఎక్కడ ఇస్తారు రేపటికి వన్ డే బిఫోర్ ఇస్తారా అదే రోజు ఇస్తారా డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ గారు అని అడుగుతున్నారు తిరుమల కొండపై సీఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లక్కిడిపు ఆర్జిత సేవ కౌంటర్స్ ఉన్నాయండి ఆ కౌంటర్స్ వద్ద ప్రతి రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో ఆఫ్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలా లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో ఆఫ్ లైన్ రిజల్ట్ ని అనౌన్స్ చేస్తారు మీరు ఆ రోజు ఆఫ్ లైన్ లక్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ కన్నా వచ్చింది అంటే ఆ మెసేజ్ లోనే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి లింక్ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్ అయి ఉంటుందండి మీరు ఆ లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ డే మీరు ఆ సేవలో పాల్గొన వచ్చు ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి సేమ్ అదే ప్రాసెస్ లో ఆ నెక్స్ట్ డే కూడా మీరు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే రేపటి సేవకి మీరు ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఆఫ్లైన్ లక్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ అనిల్ కుమార్ గారు అక్క కళ్యాణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తే మొదటి గడప నుండి దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు లేదండి కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్న భక్తులకి కూడా నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం కల్పిస్తారు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కానీ దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జస్ట్ లైక్ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నప్పుడు జయ విజయల నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటారు కదండి సేమ్ అక్కడ నుంచే స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వాసురావు గారు అక్క మాకు పదమూడు సంవత్సరాల పాప ఉంది కళ్యాణం టికెట్ బుక్ చేసుకుంటే మా అమ్మాయిని దర్శనానికి పంపుతారా అని అడుగుతున్నారు పేరెంట్స్ ఇద్దరికి కళ్యాణోత్సవం టికెట్ ని బుక్ చేసుకున్నప్పుడు వారికి పన్నెండు సంవత్సరాల పైబడిన పెళ్లి కాని ఆడపిల్లల కన్నా ఉంటే వారికి మీరు ఆన్లైన్ లో అదే డేట్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకుని మీతో పాటుగా ఆ కళ్యాణోత్సవం సేవకి తీసుకుని వెళ్లవచ్చు ఒకవేళ మీరు ఆ తేదీకి మీ పాపకి ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోలేదు మిస్ అయ్యారు అనుకోండి అలాంటప్పుడు మీరు డైరెక్ట్ తిరుమలకు వచ్చి సుపధం ఎంట్రీ వద్ద కళ్యాణోత్సవం సేవకి రిపోర్ట్ చేసేటప్పుడు మీ పాప యొక్క ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ని క్యారీ చేస్తే అక్కడ సుపధం ఎంట్రీలో మీ పాప ఆధార్ కార్డ్ ఇచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి ఆఫ్ లైన్ లో మీ పాపకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని మీతో పాటుగా ఆ సేవకి తీసుకొని వెళ్లవచ్చండి అలాగే నెక్స్ట్ వినోద్ కుమార్ గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తరువాత ఏ టైంకి కి టైమింగ్ ఉంటుందా చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు మామూలుగా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న టైమ్ స్లాట్ కంటే వన్ అవర్స్ ముందు కానీ అవర్స్ లేట్ గా కానీ స్వామివారి దర్శనాలకు అనుమతించడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ మహేష్ బాబు గారు లక్ష్మి గారు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే తిరుమలలో స్వామి దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకి స్వామివారి దర్శనం ఉండదండి కేవలం హోమంలో మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ హోమం టికెట్లని నవంబర్ ఇరవై మూడవ తారీఖి అనగా ఎల్లుండికి నేను కూడా బుక్ చేసుకున్నాను ఫస్ట్ రోజు ఆ హోమంలో పాల్గొన్న తరువాత నా అనుభవాల్ని ఆ హోమం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఒక వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ బిచ్చప్ప గారు వైకుంఠ ద్వారం అంటే ఏమిటో తెలపగలరు అని అడుగుతున్నారు దీనికి సంబంధించి అంటే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో త్వరలోనే ఒక వీడియోని మన మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు అండ్ వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్లు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Yeah. you